హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రైడర్ హరి. కిసర్ శివాజీ ఉన్నారు కానీ ఫస్ట్కి వెళ్ళి లాస్ట్ వెళ్ళు. రైట్ చాలా డేస్ అయింది, చాలా డేస్ కాదు చాలా మంత్స్ అవుతుంది అనమాట. మనం యూట్యూబ్లో వీడియోస్ పెట్టాక ఎక్కువ ముచ్చట పెట్టకుండా డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. ఈరోజు మనం బెలూన్ కేవ్స్ అనే దగ్గరికి వెళ్తున్నాం, కర్నూలు దగ్గర. నేను ఇంకా పవన్ మోటో బ్లాగర్ అని ఒక ఆయన ఉంటాడు, ఇద్దరం కలిసి ఒకటే బైక్ మీద KTM RC 200 మీద నా బైక్ మీద వెళ్తున్నాం ఇద్దరం కలిసి. నా బైక్ అయితే ప్రజెంట్ పవన్ దగ్గర ఉన్నది, ఇప్పుడు నా దగ్గర బుల్లెట్ ఉన్నది. అదంతా ముచ్చట తర్వాత పెడితే ఇప్పుడైతే ప్రజెంట్ ఇంట్లో ఉన్నా, ఖాళీ ఏం లేదు. ఒక వన్ డే స్పెండ్ చేయడానికి ఈరోజు డేట్ వచ్చేసి 8th అనమాట, 8th ఏప్రిల్. ఈరోజు పోయి ఈరోజు నైట్ కొంచెం రైడ్ చేసి మార్నింగ్ అక్కడ వరకు ఏమైనా స్టే చేసి మార్నింగ్ నుంచి అంటే రేపు సాటర్డే, సెకండ్ సాటర్డే రేపు అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపించేద్దామని అనుకుంటున్నాను. చాలా డేస్ అవుతుంది కదా వీడియోస్ పెట్టాక, అందుకని ఇట్లా చిన్న చిన్న ట్రిప్స్ వేస్తున్నాను అనమాట. ఇంకా మీరు చూసే వాళ్ళందరూ కొంచెం సపోర్ట్ అండ్ కొంచెం లైక్ షేర్ అన్నీ చేస్తున్నారు, కానీ ఇంకా కొంచెం చేస్తారని అనుకుంటున్నా. రైట్ ఇంకా మనం పవన్ దగ్గరికి వెళ్ళి కలిసిపోదాం. ఇంట్లోకి వెళ్ళి అయితే చికెట్ అయిపోదాం. అమ్మ రైట్ అబ్బాయ, బాయ్. రైట్ ఫైనల్గా పవన్ మోటో బ్లాగర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. హాయ్ బోలో. హాయ్ ఫ్రెండ్స్. రైట్ అది చేసి కీసర నుంచి గట్కేశ్వర్ హైవే దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు హైవే మీకు వెళ్ళి ఉప్పల్ టు ఎల్బీ నగర్ టు అట్లా వెళ్ళిపోదాం అంటున్నప్పుడు సిటీ రైడ్ అనమాట. ఇప్పుడు ఊకే హైవే, ఊకే సర్వీస్ రోడ్ లేని చూపిస్తే మీకు టైం పాస్ కాదని అర్థమైంది. అందుకే సిటీలో గల్లీలకెళ్ళి పోదామని ఫిక్స్ అయిపోయినాం. ఆల్రెడీ గట్కేశ్వర్ హైవే దగ్గరికి అయితే వచ్చేసినాం మనము. ఇక్కడ సైడ్కి ఆపుకొని జర లైట్ కిందకి జర ఫోకస్ ఉంది కాబట్టి ఆపుకున్నాం. రైట్ ఇప్పుడు ఏంటంటే బ్రో, ఇద్దరం కలిసి ఒకటే బైక్ మీద వెళ్తున్నాము. కొంచెం ఆయన చేస్తాడు, కొంచెం నేను చేస్తా. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచిగా అనిపిస్తే ఇంకా వీడియోస్ ఉన్నాయి చూడండి. మన హైదరాబాద్లో పెట్రోల్ రేట్ మాత్రం 119 అయితే ఉంది, అంటే 119 అనమాట. ఇక బయట ఎట్లుందో తెలుసుకుందాం. ఇప్పుడు కర్నూలు పోతున్నాం కదా, కర్నూలు ఎట్లుందో కూడా తెలుసుకుందాం. ఇప్పుడే మేడిపల్లిలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఈయన కొట్టించేసుకున్నాం. ఇక్కడ నుంచి సీదా ఒకటే రోడ్ ఇక ఉప్పల్ టు ఎల్బీ నగర్ టు అట్లా వెళ్ళిపోవాలన్నమాట. చూసారు కదా, అటు ఇటు చేసి అయితే మనం కీసర టు హైదరాబాద్ అయితే క్రాస్ అయిపోయినాము. ఇప్పుడు మనం ఉన్నది ఒక హైవే మీద. ఈ హైవే సీదా కర్నూలుకి టచ్ అయిపోతుంది. కర్నూలు కాదు, ఇంకా సీదా మంచి ఊర్లోకి వెళ్ళిపోతుంది. కర్నూలు అయితే మనకి హైదరాబాద్ నుంచి ఒక 200 చేంజ్ అయితే చూపిస్తుంది. చాలా రోజులు అవుతుంది కదా వ్లాగ్ చేయక, అందుకే కర్నూలు రైడ్ అని చెప్పేసి ఒక ట్రిప్ తీసుకున్నాం అనమాట. ఇది ఏం లేదు, ఒక డేలో పోయి వచ్చేస్తాం. లేకుంటే ఒక డే అయినా సరే, ఒక 2 డేస్ అయినా సరే ఉండి, ఎట్లయినా సెకండ్ సాటర్డే సండే కదా, మన ఆఫీస్కినా హాలిడే. సో అందుకే పోయి మంచి ఎక్స్ప్లోర్ చేసి మంచిగా రావాలని అయితే అనుకుంటున్నా. మీకు ఒక మంచి వ్యూ చూపించాలని అనుకుంటున్నా. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి కర్నూలులో బెలూన్ కేవ్స్ అని ఉంటుంది. ఆ ప్లేస్ ఎట్లుంటుంది అంటే, ఆల్రెడీ నేను యూట్యూబ్లో కూడా చూసిన, చాలామంది ఎక్స్ప్లోర్ చేసారు. మనమేం స్పెషల్ కాదు, కానీ ఏంటంటే మన ఏరియాలో ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి అయితే మనం పోతున్నాము. అక్కడ స్పెషల్ ఏంటంటే, మొత్తం గుహలో ఒక 1 అవర్ వరకు తిరగచ్చు ఆ బెలూన్ కేవ్స్ అనే గుహలో లోపల నుంచి. గుహలు అంటే మీకు తెలుసు కదా, ఆ గుహలో ఒక 1 అవర్ దాకా తిరగచ్చు అనమాట లోపల. అంత ఆగమాగం ఉంటుంది. అండ్ ఈ హైవే రోడ్లో మాత్రం చాలా అంటే చాలా దాబాలు ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళే తవ్వల ఏదో ఒక దాబాకు పోయి నిమ్మలంగా ఒక ఛాయ్ బ్రేక్ తీసుకోవాలి. యాక్చువల్గా అయితే నేను ఛాయ్ అయితే తాగాను, కానీ ఒక బిస్కెట్లో గిస్కెట్లో ఏదో ఒకటి తిని కొంచెం ఛార్జింగ్ పెట్టుకొని మంచిగా మళ్ళీ రైడ్కి స్టార్ట్ అయిపోదాం. ఈ ఐఫోన్లతో బాధ ఏంటంటే ఛార్జింగ్ చక్కగా ఆగదు. నాదంటే iPhone 12 కాబట్టి ఇది ఆగుతుంది, కానీ కొన్ని కొన్ని ఫోన్లు ఉంటాయి అస్సలు అంటే అస్సలు ఉండదు. బ్యాటరీ బ్యాకప్ అయితే అస్సలు ఉండదు.
మన దానికైతే అంత ప్రాబ్లం ఏం లేదు, కానీ సేఫ్గా చూసుకోవాలంతే. నాకు హార్ట్ఫుల్గా చెప్పాలంటే ఈ కర్నూలు రైడు, ఈ తిరుపతి ఇవన్నీ చిన్న చిన్నవి అంటే నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అయిపోతున్నాయి అనమాట. ఈ కర్నూలు ఒకటి, ఆ వైజాగ్ ఇవన్నీ ఎన్ని కానీ వీడియోస్ వేసినా కానీ ఎవరైతే రెస్పాన్స్ ఇస్తలేరు. అందుకే నేను ఏమనుకుంటున్నానంటే మళ్ళీ నెక్స్ట్ టైం అయితే ఇట్లా ఈ కర్నూలు ఇట్లా ఇట్లా కాకుండా ఒక్కసారి అయితే నిమ్మలంగా తిరుపతి పోయేది వస్తా. అది ట్రైన్లో పోతానో బైక్ మీద పోతానో ఎట్లా పోతానో నాకే సక్క తెలియదు, కానీ తిరుపతికి అయితే కంపల్సరీ పోతా. అందుకే నేనైతే హెయిర్ వేయించుకుంటున్నా. చాలామంది అనుకోవచ్చు వీడైంది ఎంత కర్లీగా హెయిర్ వేయించుకుంటున్నాను, ఏం గలీజీ అనుకోకండి. జర తిరుపతి అండ్ తిరుపతికి పోదామని అనుకుంటున్నా. తిరుపతి పోయినాకనే గుండె చేపించుకోమని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. ఆ తిరుపతికి వచ్చినాకైతే నిమ్మలంగా జర కొన్ని రోజులు ఆగైనా సరే మంచి మంచి రైడ్స్ అయితే ప్లాన్ చేస్తా మీకోసం. ఇంకా 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 మంచి మంచి రైడ్స్ అయితే ఉన్నాయి మీకోసం అని కాదు, నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఒక నేచర్ని ఇట్లా చూడడం, మంచి కల్లార చూడడం. యూట్యూబ్లో అంటే మస్తు మంది చూస్తారు, కానీ దగ్గర నుంచి మన కళ్ళతోని అంత ఫీల్ అయ్యి చూడాలంటే చాలా ఉండాలన్నమాట. అసలు చాలామందికి దొరకదు. కానీ నేను ఎన్ని వచ్చినా సరే ఆ పని మాత్రం నాకు ఇష్టమైన పని ఇదే. ఏంటంటే ఏదైనా మంచి ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ని మంచిగా చూడడం. ఓ భయ్యా కైసేదానా రైట్లేనా? ఓకే థ్యాంక్ యూ భయ్యా. రైట్, నాకేమనిపించిందంటే ఈ రోడ్ మొత్తం క్లోజ్ చేసిరేమో అని అనుకున్నా. కానీ ఏ టోల్ గేట్ దగ్గర పోయినా సరే మనకి బైక్కి టోల్ ఉండదన్నమాట. మనం కట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఫోర్ వీలర్సే కట్టుకోవాల్సి ఉంటుంది. మన బైక్స్ అయితే ఎక్కడికైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు, కానీ బైక్స్కి గిన్న కొంచెం పర్మిషన్ ఉంటుంది. పర్మిషన్ అంటే మన ఏరియాలో ఆంధ్ర తెలంగాణలో అయితే పర్మిషన్ అంతగా అవసరం లేదు. నేనైతే సిగ్గు పోతావు అనుకునే చెప్తే వైజాగ్ పోయినప్పుడు నా బైక్ మీద బండి పేపర్లు నా దగ్గర లేవు, నాకు లైసెన్స్ లేదు, హెల్మెట్ అయినా అసలు చక్కగానే పెట్టుకోవాలి. ఏడున్నాం మనం వైజాగ్ పోయినప్పుడు అయితే హెల్మెట్ అయినా చక్క పెట్టుకోవాలి. చక్క పోయినాం ఏ బార్డర్ కాడ చూసినా అయితే పట్టుకోలేరు, ఏం లేదు. ఎందుకంటే ఆ టైంలో కోవిడ్ సిచ్యువేషన్ ఉండే, మరీ అంత చెక్ పోస్ట్ పెట్టి అలర్ట్ అయితే చేయలేరు. మాకైతే సేఫ్ అనిపించింది. అంటే నార్మల్గా చేస్తారని తెలుసు, కానీ మేమైతే కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళిపోయినాం. హెల్మెట్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. హెల్మెట్స్ పెట్టుకుంటే మన ఏరియాలో అండ్ బయట కూడా ఎక్కువ దగ్గరికి రారనమాట. హెల్మెట్స్ పెట్టుకుంటే మోస్ట్లీ అయితే రారు, కానీ కొంచెం స్ట్రిక్ట్గా ఉన్న ఆఫీసర్లు అయితే ఏం చేస్తారు అంటే హెల్మెట్ పెట్టుకున్నా సరే వచ్చి అడుగుతారు. నాకు తెలిసిన కాడికైతే మన హైదరాబాద్లో హెల్మెట్ పెట్టుకున్న ఆపుతారు, హెల్మెట్ పెట్టుకోకుండా ఆపుతారు. సార్ రోడ్లు డాబా బాగుంది, మన బడ్జెట్ లాగా మంచి ఉందన్నమాట. అందుకే కొంచెం రాంగ్ రూట్లో పోతున్నా, ఏం గలీజ్గా అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మనలో ఇక్కడ నేను రాంగ్ రోడ్ తీసుకోలే అనుకో, కొంచెం ఉంది రాంగ్ రూట్. రాంగ్ రూట్కి అంటలేను, కొంచెం పక్కకి పోతున్నాయి. ఇక్కడ నేను యూటర్న్ తీసుకోకుండా దగ్గర ఒక 5-10 కిలోమీటర్స్ దగ్గర పోయినాక మళ్ళీ అప్పుడు యూటర్న్ తీసుకోవాలి. ఎందుకంటే దాబాలు ఉన్నాయి కానీ కొంచెం చాలా హై లెవెల్గా ఉన్నాయి. అయితే నా లెవెల్కి మన బడ్జెట్కి సరిపోయే దాబా మాత్రం ఇక్కడ రైట్ సైడ్లో ఉంది. లైటింగ్ అయితే బాగానే ఉంది. నాకు నిమ్మలంగా బనియన్ వేసుకొని చీర మీద కూర్చుండు. రైట్, ఇప్పుడే చాయ్ బేకరీనే కంప్లీట్ అయిపోయింది అనమాట. వచ్చేసి హోటల్ పేరు వచ్చేసి శ్రీ బాలాజీ రాజస్థాన్ హోటల్. అజా బాయ్ మనోడు వీడియో చూసినామని చెప్పేసి లోపల పోయి షెట్ వేసుకొని వచ్చిండు. ఇప్పుడు బనియన్ మీద ఉన్నాడు. బోలో అప్కే హిందీ మే డైలాగ్ బోలో. పెద్ద సమస్య వచ్చి పడింది, ఇప్పుడు ఏం చేద్దాం? హిందీ మే డైలాగ్ బోలో. డైలాగ్ యా భారత్ మాతా కీ జయ్. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఏంటి? అమ్మా నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా హైదే భారత్ మాతా కీ జయ్. ఉత్తి భారత్ మాతా కీ జయ్. శ్రీ బాలాజీ శ్రీ బాలాజీ. ఎందుకు మాస్టర్ మాటి మాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? శ్రీ బాలాజీకి జయ్. శ్రీ బాలాజీకి జయ్. జయ్ బజరంగ బలికి. జయ్ బజరంగ బలికి. జయ్. ఆ తర్వాత తెలియదు. నేను మే క్యా బోల్ రూమ్ హిందీ మే ఏక్ డైలాగ్ బోలు. డైలాగ్ 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 కేసే బోలేగా? మస్త్ షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్ డైలాగ్. ఓ సినిమా దెక్తేనా? హా హా వైస్ ఏక్ డైలాగ్ బోలు. ఆ డైలాగ్ కు బుజా తని అరే బోల్నా గాలి గాలి. अरे नहीं बोलेगा यार, गाली वाला हमको आता नहीं, डायलॉग तो नहीं आता. मनोड़ वीडियो देखना मन जैसे काल इंट लगो ही काका वो ओनर अन मटा ओनर है आपका पूरा आपके से. हाँ
కానీ రాజస్థాన్ సే ఇద రాకే రాగాలి మనకి ఎన్ని రాదు చక్కగా వచ్చిన కారికి మాట్లాడాలి రైట్ జావు మై బై 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 రైట్ దిగాదు అండ్ ఇక్కడ నుంచి ఒక 90 కిలోమీటర్స్ ఉందన్నమాట మనకి కర్నూలు ఇక్కడ నుంచి ఒక 90 కిలోమీటర్స్ ఉంది ఇప్పుడైతే కర్నూలుకి పోయి స్టాప్ అయిపోతాం బాయ్ ఫైర్ ఉన్నాడు వేరే ఉన్నాడు ఇంకొక 90 కిలోమీటర్స్ పోయి స్టాప్ అయిన తర్వాత మళ్ళీ కలుగుతాం ఇంకా మళ్ళీ వస్తే బైక్ కొంచెం కూల్ అవుతుంది అనమాట ఆల్రెడీ అప్ప నుంచి ఇద్దరు ఆవుకే కొట్టి 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 లాడ్జ్ దగ్గర ఉన్నాం అనమాట ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే మనకి కర్నూలు వచ్చేస్తుంది అయితే ఇక్కడ ఒక రూమ్ తీసుకొని ఒక 2-3 అవర్స్ పడుకొని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి మళ్ళీ స్నానం వేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయినాము నా లైఫ్లో నేను ఒక రైడ్కి పోయి అంటే దగ్గర దగ్గర అన్ని రైడ్స్ ఏం పోలే కానీ నాకు తెలిసిన కాడికి అయితే పోయిన కాడికి ఎన్నో కొద్ది స్టే చేసినా కానీ ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం మాత్రం రూమ్ తీసుకున్నాము అది షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇట్లాంటి రూమ్స్ తీసుకుంటాము అంటే ఇట్లాంటి రూమ్స్ వేరే ఎలాంటి రూమ్స్ కావు ఎందుకన్నా మంచిది నేను నమ్మలో నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను మీరు జరా డర్టీ మైండ్ ఉండకండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి స్టేలు వేసి ఇట్లా 2-3 డేస్ అట్లా వేసి ఇంకా రైడ్స్ కొంచెం పెద్ద పెద్ద వెళ్దామని అనుకుంటున్నాము ఏమంటావు బాయ్ ఒకసారి వచ్చేసి ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే మనకి కర్నూలు వచ్చేస్తుంది బాయ్ చెప్తాడు మనం పెద్దన ఎడిపోతాము మన ప్లాన్ వచ్చేసి మనకే తెలియదు అనమాట సిటీకిలే కర్నూలులో ఏమేం ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమంటావు అంతే రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ చేసి రేపు పొద్దున ఇంకో 2-3 అవర్స్ అయితే పడుకుంటాము రూమ్ అయితే ఇట్లుంది అనమాట మాకు బాగానే ఉంది పెట్టవచ్చు డన్ ఫర్ ది డే ఏది ఒక్క తిప్పుకోకుండా ఒక నిమిషం ఇంగ్లీష్ లో మాట్లాడు డన్ ఫర్ ది డే ఉపత్రా ఇప్పుడు వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు అను ఆల్ ది బెస్ట్ కాక సీ దట్ 1200 అని చెప్పేసిండు ఏదో సెటిల్మెంట్ చేసి ఇచ్చేసి వచ్చినాము రేపు మార్నింగ్ లేచి ఏడిపోతామో తెలియదు కానీ పోతాం మంచి మంచి ప్లేసెస్ చూపించి మీకు జర సాటిస్ఫైడ్ చేసాం రైట్ ఇప్పుడైతే పడుకొని రేపు పొద్దున కలుద్దాం బాయ్ 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 టేక్ కేర్ జాగ్రత్త